యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం స్వామి బోధానంద గోఆశ్రమంలో శ్రీ మహంకాళి భైరవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాల భైరవుడిని ఎప్పుడైనా సరే పశ్చిమ ముఖంగా గానీ దక్షిణ ముఖంగా గానీ ప్రతిష్ట చేయాలన్నమాట. ఈ బ్రహ్మస్థానాన్ని అనుసరించి ఇక్కడ ఈ ప్రాంతంలో కాల భైరవుడి విగ్రహం ఎల్లుండి మధ్యాహ్నం రెండు ప్రాంతం అది క్షీరాదివాసం చేస్తున్నారు కదా, రాత్రి రెండింటి నుంచి జరుగుతూనే ఉంది. కాలభైరవుడిని దక్షిణ దిక్కుగా కానీ పశ్చిమ దిక్కుగా కానీ ప్రతిష్ఠిస్తారన్నమాట. ఇది ఇలా ప్రతిష్ఠిస్తారు. ఇది భూమి పూజ అదంతా చేస్తారు. భూశుద్ధి చేసిన తర్వాత గుంతలాగా తవ్వుతారన్నమాట. దాంట్లో నవధాన్యాలు పంచలోహాలు నవరత్నాలు వేసి యంత్రం చేసి ఆ యంత్రం మీద ఇంకో కొన్ని రకాల పదార్థాలు వేస్తారు. దాని మీద విగ్రహం పెడతారు. ఇంత పీఠం వస్తుంది. అక్కడ నాగదేవతకు పీఠం ఎలా వచ్చింది చూసారా, ఇంత ఎత్తు వస్తుంది అన్నమాట. రోడ్డు కంటే ఒక 5 ఫీట్స్ మినిమం ఉంటుంది. భవిష్యత్తులో కూడా